ఇండియన్ పాలిటీ కాన్స్టిట్యూషన్ ఇంట్రడక్షన్ చూద్దాం ఒకసారి మనం. అసలు పాలిటీ అంటే ఏంది, కాన్స్టిట్యూషన్ అంటే ఏందో చూద్దాం. పాలిటీ అంటే ఏ స్టేట్ అయితే, ఏ కంట్రీ అయితే ఏ విధంగా రూల్ చేయబడుతుందో దాన్ని పాలిటీ అంటారన్నమాట. హౌ ఏ స్టేట్ విల్ బి రూల్డ్ ఆర్ ఏ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఇన్ ఏ కంట్రీ, అంటే ఆ కంట్రీలో ఏ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఉండాలి అనేది పాలిటీ చెప్తుంది. మనకి పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అనేది మన కంట్రీ ఇండియాలో ఉందన్నమాట. కాన్స్టిట్యూషన్ ఏంటంటే ఒక సెట్ ఆఫ్ రూల్స్, అది రూల్ చేయడానికి ఒక రూల్ బుక్ లాగా ఒక కాన్స్టిట్యూషన్ అనేది ఉంటుందన్నమాట. సో దానికి ఇప్పుడు మనకి స్కూల్లో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టుకుంటాం, అదేవిధంగా మన కంట్రీని రూల్ చేయడానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టుకుంటాం, దాన్ని ఒక బుక్లో రాసుకుంటాం, దాన్ని ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటారన్నమాట. సో ప్రతి స్టేట్కి మూడు పిల్లర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మన కాన్స్టిట్యూషన్కి త్రీ పిల్లర్స్ ఉంటాయి. ఏంటి అంటే అవి లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ. ఈ మూడు చాలా ఇంపార్టెంట్. లెజిస్లేటివ్ అంటే ఏంటి, ఎగ్జిక్యూటివ్ అంటే ఏంటి, జ్యుడిషియరీ అంటే ఏంటి చూద్దాం. ఇప్పుడు లెజిస్లేటివ్ అంటే మన లా మేకింగ్ని లెజిస్లేటివ్ అంటారన్నమాట. ఈ లా ఎవరు చేస్తారు, పబ్లిక్ చేతే ఈ లా అనేది చేయబడుతుంది. కానీ పబ్లిక్ డైరెక్ట్ ఇన్వాల్వ్ అవ్వకుండా వాళ్ళ తరపున ఒక రిప్రజెంటేటివ్ని ఎలక్ట్ చేసి వాళ్ళు పార్లమెంటరీకి పంపిస్తారు. వాళ్ళనే మనం ఎమ్మెల్యేస్, ఎంపీస్ అంటామన్నమాట. మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఎంపీ, ఎమ్మెల్యే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అని అంటామన్నమాట. వీళ్ళని మన కాన్స్టిట్యూషన్ నుంచి మనం ఎలెక్ట్ చేసి మనం ఎన్నుకున్న పర్సన్ పీపుల్స్ రిప్రజెంటేటివ్గా వెళ్ళి అతను లా మేకింగ్లో ఇన్వాల్వ్ అవుతాడు. సో ఆ విధంగా ఒక లా అవుతుంది అన్నమాట, దాన్ని లెజిస్లేటివ్ అంటారు. ఎగ్జిక్యూటివ్ అంటే ఈ పాలసీస్ మేకర్, పాలసీ మేకర్స్. సో అంటే రూలింగ్ ఏ విధంగా చేస్తుందో ఎవరు, ఇప్పుడు మనకి మినిస్టర్స్ ఉంటారు, ఇంకోటి ఒక పార్లమెంట్ ఉంటుంది డిస్కషన్ కోసం, ఇవన్నీ మనం ఎగ్జిక్యూటివ్. ఒక లాని ఏ విధంగా ఎగ్జిక్యూట్ చేయాలనేది ఎగ్జిక్యూటివ్ చెప్తుంది మనకి. సో సింపుల్గా ఎగ్జిక్యూటివ్ ఈజ్ ఏ పాలసీ మేకర్స్. మినిస్టర్స్, యూనియన్ మినిస్టర్స్ ఉంటారు కదా మనకి, వీళ్ళంతా మనకి ఎగ్జిక్యూటివ్ కిందకు వస్తారు. ప్రైమ్ మినిస్టర్, యూనియన్ మినిస్టర్స్ వీళ్ళంతా ఎగ్జిక్యూటివ్కి వస్తారన్నమాట. సో ఏ విధంగా అయితే మనకు స్కూల్లో మన హెడ్ మాస్టర్ కానీ మన టీచర్స్ కానీ మనకి ఏ విధంగా కానీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్తారో, మన స్కూల్ని ఏ విధంగా రూల్స్తో రన్ చేస్తారో దాన్ని ఎగ్జిక్యూటివ్ అంటారు. జ్యుడిషియరీ చూద్దాం. జ్యుడిషియరీ అంటే న్యాయం. జ్యుడిషియరీ అంటే ఇది ఇండిపెండెంట్ అన్నమాట. ఇది ఎగ్జిక్యూటివ్కి లెజిస్లేటివ్కి సంబంధం లేక ఇండిపెండెంట్గా ఉంటుంది. సో సింపుల్గా చెప్పాలంటే మనకుండే కోర్ట్స్, సుప్రీం కోర్ట్, హై కోర్ట్ అండ్ డిస్ట్రిక్ట్ కోర్ట్స్, ఇవన్నీ మనం జ్యుడిషియరీలో చూసుకుంటాము. నెక్స్ట్ ఫార్మేషన్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఫార్మేషన్ చూసుకుంటే మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ డిరైవ్ అయింది మ్యాక్సిమం ఎక్కడి నుంచి డిరైవ్ అయిందంటే గవర్నమెంట్ యాక్ట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 నుంచే మ్యాక్సిమం డిరైవ్ అయింది. సో అందుకే దాన్ని ఏమంటారంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935ని బేసిక్స్ స్కెలిటన్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటారు. బాగా గుర్తుపెట్టుకోండి, యాక్ట్, ఇండియన్ యాక్ట్ 1935 ఈజ్ ద బేసిక్స్ స్కెలిటన్ స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటారు. సో ఒకసారి మనం క్రోనలాజికల్ ఆర్డర్లో చూస్తే ఫస్ట్ మనకి 1773లో రెగ్యులేటింగ్ యాక్ట్ అనేది ఒకటి ఉండింది. దాని తర్వాత పిట్స్ యాక్ట్ అనేది ఇంకొకటి ఉండింది. ఎప్పుడు 1784 పిట్స్ ఇండియన్ యాక్ట్ అనేది ఒకటి ఫామ్ అయింది. దాని తర్వాత చార్టర్ యాక్ట్ అని ఇంకొకటి వచ్చింది, చార్టర్ యాక్ట్. సో ఇది 1793లో ఒకసారి, 1830లో, 1833లో, 1853లో ఎవ్రీ 20 ఇయర్స్కి చార్టర్ యాక్ట్ వచ్చింది. నెక్స్ట్ ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ 1861లో, 1892లో, 1909లో. దీని తర్వాత మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియన్ యాక్ట్ 1850, గవర్నమెంట్ ఆఫ్ ఇండియన్ యాక్ట్ 1858, 1919, 1935 గవర్నమెంట్ యాక్ట్ నుంచి మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది డెరైవ్ చేశారు. సో ఒక్కసారిగా ఈ క్రోనాలజీ బాగా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ మనకి రెగ్యులేటింగ్ యాక్ట్ ఉండింది, పిట్స్ ఇండియన్ యాక్ట్ ఉండింది, చార్టర్స్ యాక్ట్, ఇండియా కాన్స్టిట్యూషన్ యాక్ట్, ఇండియన్ కౌన్సిల్ యాక్ట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియన్ యాక్ట్. ఇది మన క్రోనలాజికల్ ఆర్డర్. సో దిస్ ఈజ్ ద ఇంట్రొడక్షన్ టు ద ఇండియన్ పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటాను ఇండియన్ పాలిటీ అంటే ఏంది, కాన్స్టిట్యూషన్ ఏంటంటే ఒక సెట్ ఆఫ్ లాని ఏ విధంగా